Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎమ్మెల్యేల వద్దకు వైసీపీ నేతల క్యూ. హఠాత్తుగా ఇలా ఎందుకో తెలుసా? ఏపీలో అధికార వైసీపీలో మరో పదవుల పండుగకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు పెద్ద చిక్కే వచ్చింది. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేను లెక్క చేయని వారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేల కరుణ కోసం క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నిన్నటి వరకు ఎమ్మెల్యేలనే ధిక్కరించిన వారిపై ఇప్పుడు సడన్గా ఎమ్మెల్యేలపై ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చిందనుకుంటున్నారా? అంటే పదవులే అంటున్నారు పార్టీ నేతలు. ఇప్పటి వరకు ఉన్న అంచనాల మేరకు ప్రతి జిల్లాకు 4 రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆ పదవుల కోసం పలువురు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. అందులో సివిల్ సప్లైస్ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్, ఆర్టీసీ రీజనల్ చైర్మన్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి కీలక చైర్మన్ పదవులను ప్రాంతాల వారీగా పంపిణీ చేయనున్నారట. అంటే ఒకే ప్రాంతానికే చెందిన నాయకులకే అన్ని కీలక పదవులు దక్కకుండా పదవులను ప్రాధాన్యతను బట్టి ప్రాంతాల వారీగా విభజిస్తున్నారట. ఈ పదవుల పంపకాలపై అధిష్టానం నుంచి సంకేతాలు రావడంతో నేతల కోలాహలం, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు మామూలుగా లేవు. ఒక్కో జిల్లాకు కేవలం 4 పదవులు మాత్రమే ఇస్తామని, పైనుంచి సంకేతాలు వచ్చినా ఆయా పదవులు దక్కించుకునేందుకు పోటీ పడుతున్న వారి సంఖ్య భారీగా ఉంది. అయితే ఆది నుంచి పార్టీ కోసం శ్రమించిన వారికి ప్రాధాన్యతనివ్వాలన్నది అధిష్టానం నిర్ణయంగా చెబుతున్నారు. ఈ విషయంలో జగన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాకుండా గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ దక్కని నేతలు మేయర్ పదవులు ఆశించిన నాయకులకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులకు ఆ స్థాయి ఉన్న నాయకులు పోటీ పడుతున్నారు. జిల్లా రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులను ఆశిస్తున్న నాయకుల పేర్లను స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికి వారు ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సీల్డ్ కవర్లో అందజేసినట్లు సమాచారం. నామినేటెడ్ పదవులు తమ అనుయాయులకు దక్కే విధంగా ప్రజాప్రతినిధులు ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరికి వారు తమ నియోజకవర్గాలకు చెందిన నేతలకే పదవులు సాధించుకోవాలని చేస్తోన్న రాజకీయంలో ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య రగడ రాజుకుందట. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేల మధ్య ఈ రగడ కామన్ అయిపోయింది. ఆర్థిక సామాజిక బలాబలాలను బేరేజ్ వేస్తూ ఎవరికి వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎనలేని ప్రాధాన్యం దక్కిందనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన వారికి కూడా పదవులు రాలేదు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేల కన్నీళ్లు తుడవడానికే వాళ్లకు ప్రయారిటీ ఇస్తున్నట్లు బోగట్ట. మరి నామినేటెడ్ పదవులు ఎవరిని వరిస్తాయో చూడాలి.